నల్లమల టైగర్ రిజర్వ్ నుంచి చెంచుల్ని తరలించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. పులుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని గ్రామాలను ఖాళీ చేయించే ప్రయత్నాలు సాగుతున్నాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా అడవిని నమ్ముకుని బతుకుతున్న చెంచుల తరలింపుపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నల్లమల అడవితో చెంచుబిడ్డల అనుబంధం తెగిపోనుందా? చెంచుల తరలింపుకి తెరపైకి వచ్చిన ఎన్టీసీఏ మార్గదర్శకాలు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అనాదిగా అడవిని నమ్ముకున్న అడవి బిడ్డలు మైదాన ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నారా? అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి చెంచుల తరలింపుపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నాగర్ కర్నూలు జిల్లా ఐటీడీఏ పరిధిలో 3,300 చెంచు కుటుంబాలు ఉన్నాయి. 8 మండలాల్లో 125 గ్రామాల్లో నివసిస్తున్న వీరంతా గతంలో వేట, అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆధారపడి జీవించేవాళ్లు. ప్రస్తుతం కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగే చెక్ డ్యాంల నిర్మాణం, ట్రెంచ్ల పనులతో పాటు అడవి జంతువులకు నీరు అందించేందుకు సాసరల నిర్మాణం తదితర పనులు చేస్తున్నారు. అలాగే ఉపాధి హామీ పనులకు కూడా వెళుతున్నారు. కొంతమంది ప్రభుత్వం ఇచ్చిన భూములు సాగు చేసుకుంటున్నారు. అయితే కొందరిని పులులు తిరిగే ప్రాంతాలైన సార్లపల్లి, కుడిచింతల బయలు, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాలతో పాటు కొమ్మన్నపెంట, ఫర్హాబాద్, మల్లాపూర్, రాయలేటిపెంట, బాపన్పాడు, పల్లారుపెంట గ్రామాలకు తరలించాలని నిర్ణయించారు అధికారులు. సో మొత్తం మీద నల్లమల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి చెంచులు తాము పునరావాస ప్రాంతానికి తరలి వెళ్ళేది లేదు అని చెప్పేసి తెగేసి చెప్తున్నారు. అయితే తాము అనాదిగా ఇక్కడే ఉన్నాము, తమ తాతలు తండ్రులు ఇక్కడే బతికారు, తాము కూడా ఇక్కడే బతుకుతాము, ఈ అడవితో అనుబంధం ఉంది తమకి, ఈ అనుబంధాన్ని వేరు చేయొద్దు, అయితే నీళ్ళల్లో ఉన్నటువంటి చేపను తీసి రోడ్డు మీద వేస్తే ఎలా ఉంటుందో దాని పరిస్థితి, మా బతుకు కూడా అలానే మారుతుంది అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకి ఇక్కడనే ఇక్కడ ఎక్కడైతే మేము నివసిస్తున్నామో మాకు ఇక్కడే వసతులు కల్పించండి, మేము ఇక్కడే బతుకుతాము, ఇది కొందరు కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఆలోచన తప్ప ఇది అందరి ఆలోచన కాదు అని చెప్పేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి చెంచులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. చెంచులతో పాటు గిరిజనేతరుల్ని పునరావాస ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగవంతం చేశారు అధికారులు. అవగాహన సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ లక్ష్యాన్ని వివరిస్తూ ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. అయితే గిరిజనులు స్వచ్ఛందంగా ముందుకొస్తే తప్ప తాము బలవంతంగా పంపించే ప్రయత్నాలు చేయబోమంటున్నారు. చెంచుపెంట గ్రామంలో నివసిస్తున్న వాళ్లు అడవిని వదిలి వెళ్లడానికి సిద్ధంగా లేరు. పూర్వీకుల కాలం నుంచి తాము అక్కడే జీవిస్తున్నామని చెబుతున్నారు. అడవినే నమ్ముకున్న తాము ఇతర ప్రాంతాలకు వెళ్లి ఏం చెయ్యాలని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, తమ తరలింపు వెనుక వేరే లక్ష్యాలు ఉన్నాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు చెంచు నేతలు. నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోని చెంచులను తరలించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేము అనాదిగా అడవి తల్లినే నమ్ముకొని బతుకుతున్నాము, పునరావాస సెంటర్కి వెళ్ళిన తర్వాత మేము బతికేది ఎలా అని చెప్పేసి చెంచులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనం ప్రస్తుతం సార్లపల్లిలో ఉన్నాము, ఇక్కడ కొంతమంది చెంచు కుటుంబాలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న, ఏంటి అసలు మీకు వచ్చినటువంటి సమస్య ఏంటి? ప్రభుత్వం చెప్తుంది 5 లక్షలు ఇస్తాము, 5 ఎకరాల భూమి ఇస్తాము, 15 లక్షల పరిహారం ఇస్తామని చెప్పేసి వివిధ రకాల ప్యాకేజీలు మీ ముందు పెట్టింది, మీరు ఎందుకు పోవడానికి సిద్ధంగా లేరు? మేము ఇక్కడ నుంచి పోవడానికి ఎందుకు ఇష్టపడతలేమంటే, ఇక్కడ కనీసం మేము మా తాతల ముత్తాతల నుంచి 80-90 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతలు ఇక్కడనే ఉన్నాం, మేము ఇక్కడనే జీవిస్తున్నాం. మేము ఒక పూట మాకు అన్నం లేకపోయినా అడవికి పోతే దుంపలు, పాలగడ్డలు, తేనె, ఇక పండ్లు, ఫలాలు దొరుకుతాయి. అక్కడ తీసుకుపోయి ఆ ఎడారి ప్రాంతంలో వదిలిపెడితే ఇక్కడ ఇంకో మరీ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ అన్నటువంటిది మాకు వర్తించదు అక్కడ. ఎందుకంటే మైదాన ప్రాంతంలో ఉంటాం కాబట్టి ఏజెన్సీ మాకు వర్తించదు. ఇక్కడ మా పిల్లలు చదువుకున్నా కూడా మాకు వచ్చేటువంటి ఏమైనా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవి రాకుండా పోతాయి. ఎందుకంటే ఇప్పుడే ఇక్కడ బస్సు సౌకర్యం ఉంది, అది ఉంది, కొంచెం ఇంత కరెంటు అది ఉందని చెప్పిన ఉద్దేశంతో మా చెంచులను కూడా గుర్తిస్తలేరు. మేము ఐటీడీఏ ఆఫీస్కి పోయినా, లేకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి పోయినా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, ఏ ఆఫీసులకు పోయినా కూడా అరే వీళ్ళు ఇట్లా ఉన్నారా, వీళ్ళు చెంచులు కాదని. ఎందుకంటే గతంలో మా చెంచులు ఒక పెంటలకు పోయి ఆడ ఒక ఆడ 4 5 ఉంటుండే, అప్పుడు వాళ్ళని బాగా ఏ ఆఫీసులైనా వచ్చింటారు చెంచులు ఇట్టుంటారు అని. కాకపోతే ఏంటంటే రాను రాను ఇక్కడ ఉన్నప్పుడే మా చెంచులు ఎక్కువ తాగి తాగి చాలా మంది చనిపోయారు. మేము అక్కడ పోతే ఉన్న కొద్ది మంది కూడా చనిపోతారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఇచ్చే 5 ఎకరాలు ఏమవుతుందో కానీ మేము వెళ్ళినాం, మేము బాచారం పోయినాం. బాచారం పోతే అక్కడ చూపించినారు, ఒక పొలం చూపించినారు, ఎట్లా ఉంటుంది ఏం కదా అని మేము పోయి చూస్తే అక్కడ కనీసం గలసు పొలం, ఇక్కడ పంటలు కూడా పండవు. అగ్రికల్చర్ ఆఫీసర్ని తీసుకెళ్ళి అక్కడ సాయిల్ టెస్ట్ చేపిస్తే ఏ పంటలు పండితే ఏం కథ అనేది ఆలోచన చేస్తే 5 ఎకరాలు అల్లిచ్చి 5 ఎకరాలు ఏమవుతుందో కానీ అక్కడ పోయినటువంటి ప్రతి చెంచు మినిమం ఒక 2-3 సంవత్సరాలకే తాగి తాగి చనిపోతారు.
ఇక్కడ ఉంటే మరి తింటాడు, ఇలా ఒక పూట తాగి ఒక పూట కడుపునిండానం తింటాడు. ఒకవేళ ఇక్కడ ఏం తినడానికి అసలు లేకపోయినా కూడా, బియ్యం లేకపోయినా ఏం లేకపోయినా అడిగిపోయినా పండు ఫలాలు తినైనా జీవిస్తారు. కానీ అక్కడ ఒక పోతే ఏం అవుతుందంటే ఒక పరిధిని నిర్మిస్తాడు. ఇక్కడ మినిమం ఒక సెన్సస్ మినిమము 20 నుంచి 30-40 కిలోమీటర్ల దూరం పోయిన ప్రయాణం చేసి అడవిలో పోయి సంచరించి చేస్తాడు. అక్కడ పోతే సంచారం ఉండదు, ఏజెన్సీ ఉండదు, మా పిల్లలకు వచ్చేది ఏదైనా కూడా వీళ్ళు చెంచులు అనేది గుర్తింపు ఉండదు. మేము అందుకే మేము పోవడానికి ఇష్టపడతలేము సార్. పోయటం పోని మంచిదే, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకు అక్కడ బెనిఫిట్ ఉందనిపిస్తే పోని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమము 20-30 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళే ఉన్నారు ఇక్కడ. మా మరి మినిమము 60-70 నుంచి ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు. వాళ్ళ వల్ల పోతే వాళ్ళని తరలిస్తే ఇంకా మంచిది, ఎందుకంటే మాకు బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ వల్ల అడవి చాలా నాశనం అవుతుందని ఉద్దేశం ఆ పార్టీలకు తెలుసు. అడవి నాశనం చేసింది వాళ్ళే, మళ్ళీ వాళ్ళకే బెనిఫిట్స్ ఇస్తున్నారు, నో ప్రాబ్లం పోని. కానీ ఎన్టీసీఏ పథకం ద్వారా విద్య, వైద్యము, మౌలిక వసతులు ఇవన్నీ అందుతాయని చెప్పేసి అంటున్నారు. మరి మీరు ఆ ప్రాంతానికి పునరావాసానికి వెళ్ళినట్లయితే మీకు మంచి విద్య దొరుకుద్ది, మీ పిల్లలకి వైద్యం అందుద్ది, తర్వాత రోడ్లు ఇవన్నీ ఉంటాయి కదా, మరి ఎందుకు పోవట్లేదు మీరు? విద్య ఇది అనేది ఇక్కడ జరగదు సార్. అక్కడ పోయిన కూడా మామూలు బయటకు వేస్తే నీటిలో ఉన్న చేపను తీసి బయట వేసినట్టే, ఇక్కడ నుండి తరలిస్తే వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వం అయినా ఏదైనా ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా మమ్మల్ని ముందు పెట్టుకుని ఆడుకునేదే తప్ప ఎదురుగా వచ్చి వాళ్ళు మాతో ముఖాముఖి మాట్లాడేది అనేది అది ఎప్పుడు జరగలేదు. ఒకవేళ జరిగినా అది వాళ్ళ వరకు జరిగింది. మమ్మల్ని మాత్రం వాళ్ళు బయటకు వెళ్ళలేయాలంటే మేము పుట్టపూర్వకంగా ఇక్కడనే ఉన్నాం, ఇక్కడనే ఉండి ఇక్కడనే చచ్చిపోతామే తప్ప బయటకు వెళ్ళడానికి పరిస్థితి లేదు. నీటిలో ఉన్న చేపని ఎట్లయితే బయటకు వేస్తారో మా పరిస్థితి అట్లయితుంది. అక్కడ పోయిన తర్వాత మేము కన్నిస్తుంటారు, పైసలు చూసుకుంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈడ ఉన్న జనాన్ని అక్కడ పోయిన తర్వాత ఇంత జనాన్ని అక్కడ చూపించలేము మేము. మేము కనపడము మమ్మల్ని, మళ్ళీ వీళ్ళు కొత్తగా ఏదో బట్టకాల్చి మీద వేసినట్టుగా మమ్మల్ని నటన పెట్టుకొని పశువులను కాసుకుంటున్నారు. కొంతమంది జీతాలు ఉన్నారు, ఇప్పటికే జీతాలు ఉన్నారు కొంతమంది. మా వాళ్ళు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని మా వాళ్ళని వాళ్ళని దగ్గర పెట్టుకొని ఇలా మాట్లాడి ఇలా లాస్ట్కి వచ్చేసరికి సంపద కనపడే వరకు మేము దూరమైనాం. ఎందుకంటే మా వల్ల వాళ్ళు అన్నీ సమకూర్చుకున్నారు, మాతో పని లేదు. అంటే మరి ఇక్కడ మీకు విద్య లేదు, మీ పిల్లలు ఇట్లా కలిగి ఉన్నారు, వైద్యం సరిగా లేదు, ఏదైనా అయితే 50 కిలోమీటర్ల దాకా పోవాల్సి వస్తుంది, రోడ్లు లేవు, ఇళ్ల ముందు మురికాలు లేవు, మరి ఇవన్నీ వస్తాయి కదా అక్కడ. మాకు ఆ రోడ్లు వేసినా వేయకపోయినా ఈ రోడ్డు ఇంతకుముందు ఫస్ట్ వేసారు వాళ్ళు, అది ఫస్ట్ ఎట్లా వేసారు అట్లనే ఉంది, ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఇది ఇట్టనే ఉండాలా, ఇది మేము ఇట్టనే ఉండాలా అనుకుంటేనే వాళ్ళు మాకాడ రావద్దు. లేదు మమ్మల్ని ఖచ్చితంగా తరలిస్తాను అనుకుంటే వాళ్ళదేనా మేమే చూసుకుంటాం. మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే సస్తాం, కానీ అక్కడైతే పోవడానికి అయితే లేదు. అమరావతి టైగర్ రిజర్వ్లో జీవిస్తున్న నాన్ ట్రైబల్స్, కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ గైడ్ లైన్స్ ప్రకారం పునరావాసానికే మొగ్గు చూపుతున్నారు. నల్లమల అడవిని నమ్ముకుని జీవిస్తున్న తమకు సరైన విద్య, వైద్య సౌకర్యాలు లేవంటున్నారు. మంచినీటి సమస్య తీవ్రంగా ఉందంటున్నారు. అడవి జంతువులు పంటల్ని నాశనం చేస్తున్నాయని వాపోతున్నారు. అంతేకాదు చెంచుల్లా తమకు భూమిపై హక్కు దక్కడం లేదని చెబుతున్నారు. దీంతో పునరావాస ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో గల చెంచు పెంటలు ఇతర గ్రామాల తరలింపుకు రంగం సిద్ధమైంది. అయితే కొన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా తాము పునరావాస కేంద్రానికి తరలి వెళ్తామని చెప్తుంటే మరికొన్ని చెంచు పెంటలకు సంబంధించినటువంటి చెంచులు మాత్రము తాము అనాదిగా అడవిని నమ్ముకొని ఉన్నాము, ఇక్కడే కొనసాగిస్తాము, ఇక్కడే జీవితాన్ని చివరి వరకు కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం కుడిచింతల బయలు గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో కొంతమంది పెద్దలు ఉన్నారు, స్థానికులు ఉన్నారు, వారి ఒపీనియన్ ఏంటో అడిగి తెలుసుకుందాము. ఏంటి పెద్ద అయినా, మీరు ఈ ఊర్లో ఉండటానికి సుముఖంగా ఉన్నారా, ఇక్కడ నుంచి పునరావాస సెంటర్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అక్కడనే వెళ్ళిపోతామని ఉన్నది సార్. ఎందుకంటే ఇక్కడ బతుకు తీరు లేదు, మా పిల్లలు జిల్లలకు భూమి లేదు, జాగా లేదు, అక్కడ వెళ్ళిపోతే ఇస్తామన్నారు ఫారెస్ట్ వాళ్ళు. ఇంకా ఆడిపోయినా బతామని అనుకున్నాం సార్, పోతున్నాం. అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అడవిని నమ్ముకొని ఉన్నారు, ఇదే గ్రామంలో ఉన్నారు కదా, అడవి నమ్ముకోం, కానీ మరి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఏంటి? ఇబ్బంది అయింది సార్, పిల్లలకు జిల్లలకు భూమి లేదు, ఇండ్లు లేవు, పట్నం పట్టుకున్నారు, పట్టణంలో బతున్నారు వాళ్ళు, మాకు బతుకు తీరు లేక పోతాం అనుకున్నాం సార్. ఇంకంతే సార్, ఏమీ లేదు, ఇంకా మాకు బతుకు తీరు లేక పిల్లలకు లేదు, మాకు లేదు. మీరు గ్రామం విడిచిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు, ఎందుకు? అసలు అక్కడికి పోతే మీకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఇక్కడ ఉంటే ఇబ్బంది ఏంటి? ఇక్కడ ఉంటే ఏంటంటే మా తాత ముత్తాతల నుండి ఇక్కడే జీవించారు, మా తాత జీవితం ఇక్కడనే అయిపోయింది, మా నాన్న కూడా అలాగనే వ్యవసాయం మీద ఆధారపడి ఇక్కడనే చనిపోయారు. ఇప్పుడు నేను ఉంటే కొంత సగం సగం చదువులు సరే ఇక్కడనే ఉంటున్నా, నా పిల్లల పరిస్థితి కూడా ఇదే అవుతుంది ఇక్కడే ఉంటే.
మైదాన ప్రాంతాలకు వెళ్తే పిల్లలన్నా బాగుపడతారు, చదువులు వైద్యం అన్నిటికన్నీ మేలు జరుగుతుంది. రోడ్డు మీద ఉంటాం, జిల్లాకు దగ్గరలో ఉంటాం. 5 ఎకరాలు పట్టా ఉంటుంది, పట్టా ఉంటే మాకు వ్యాలీ ఉంటుంది. ఇక్కడ ఉంటే పట్టా లేదు. ఇక్కడ భూములను చూసి పిల్లలను కూడా ఇస్తలేరు. పెళ్లి చేసుకోవాలంటే అడవిలో ఏం సాగుతారు? మీకు భూమి ఉన్నది, దానికి వ్యాల్యూ లేదు, పట్టా లేదు. నీకు ఏమైనా ఆపత్తి వస్తే నా పిల్లని ఎట్లా బతికిస్తావు? అడవిలో ఇవ్వం, నువ్వెంత చదువుకున్నా మేము ఇవ్వం అంటున్నారు. చాలామంది అట్లనే పిల్లలు పోయి పట్టణాలు పోయి పట్టణంలో బతుకుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? తల్లులు ఒక్కరి కాడ, పిల్లలు ఒక్క కాడ అవుతున్నారు. అక్కడ మైదానం ప్రాంతాలకు వెళ్తే అందరం ఒక దగ్గర ఉంటాం. 5 ఎకరాలు పట్టా ఉంటుంది, దానికి వ్యాల్యూ ఉంటుంది, మాకు వ్యాల్యూ ఉంటుంది. మేము పోతే బాగుపడతామని వెళ్ళాలని సిద్ధం ఉన్నాం. మొత్తం మీద ఈ అమరాబాద్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు, నాన్ ట్రైబల్స్ మాత్రం పోవడానికి సిద్ధంగా ఉన్నారు, ట్రైబల్స్ పోయేందుకు సిద్ధంగా లేరు. మరి మీకు ఎన్టీసీ యాక్ట్ ప్రకారము, ఆ పథకం ప్రకారము మీకేం బెనిఫిట్ జరుగుతుంది? మాకు వచ్చేసి ఎన్టీసీఏ గైడ్ లైన్స్ ప్రకారము 5 ఎకరాల రెవెన్యూ భూమి, తర్వాత పక్కా ఇల్లు, 3 గదులతో కూడిన పక్కా ఇల్లు నిర్మించిస్తారు. దీనికి అన్ని కులాలు అర్హులుగా నిర్ణయంగా ఉంది గైడ్ లైన్స్ ప్రకారము. అయితే కొంతమంది ట్రైబల్ మాత్రం ఇక్కడ వాళ్ళకు భూమి, వ్యవసాయ భూమి ఎక్కువ ఉంది, వాళ్ళకు కొన్ని రైట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడే నివసిస్తామంటున్నారు. మాకు ఎటువంటి అథారిటీ ఇక్కడ లేదు. అంటే మేము తాతల కాలం నుంచి చేసుకుంటున్నా కానీ పోడు భూమిగానే ఎంకరేజ్మెంట్ చేసిందిగానే ఉంది. మాకు పట్టా అనేది ఏం మాత్రం లేదు, హక్కుపత్రం అనేది లేదు. కాబట్టి బయటికి వెళ్తే 5 ఎకరాలు పట్టా వస్తుంది, జిల్లాకు దగ్గరలో ఉండటం, మెరుగైన జీవితం వస్తుంది, విద్యా వైద్యం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి బయటికి వెళ్ళిపోతే కనీసం మా జీవితాలు అంటే ఇక ఎలాగో గడిచిపోతున్నాయి. మా నాన్నగారి జీవితాలు అంతే గడిచిపోయినాయి. మా పిల్లలకైనా మంచి భవిష్యత్తు ఉంటుందేమని ఒక నిర్ణయం అయితే గ్రామస్తులందరం ఏకతరపై తీసుకోవడం జరిగింది. అంటే మరి ట్రైబల్స్ని ఒప్పించే ప్రయత్నం జరుగుతుందేమన్నా? ట్రైబల్స్ అంటే మాతో మమేకమై ఉన్న ట్రైబల్ ఎవరైతే చెంచులు ఉన్నారో వాళ్ళు కొంతమంది, మీరు లేకపోతే మేము ఎలా బతకగలము, అందరం కలిసి ఒక దగ్గర బతుకుదామని చెప్పేసి కొంతమంది ముందుకు వస్తున్నారు. కొంతమంది ఏమో కొన్ని డిమాండ్స్ పెడుతున్నారు. వాళ్ళకు ఇక్కడ మాకు 10 ఎకరాల భూమి ఉంది, 18 ఎకరాల భూమి ఉంది, అది ఇట్లా ఇస్తే అక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఎంత ల్యాండ్ అయితే ఉందో అక్కడ అది ఇస్తే మాకు రావడానికి ఇబ్బంది లేదు, జిల్లాకు దగ్గర అవుతాం, ఈ తాగుడుకు బానిస అయ్యే తత్వం నుంచి బయటపడతాం, మంచి ఉపాధి ఉంటుంది, మెరుగైన జీవితం బతుకుతాం, మౌలిక వసతులు మంచిగా ఏర్పాటు చేస్తే అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కాకపోతే అవన్నీ వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చినే బయటకు వస్తామని ట్రైబల్ అంటున్నారు. అయితే దాంట్లో ఎంత 40% ట్రైబల్ సుముఖంగా ఉన్నారు బయటికి రావడానికి, ఒక 60% మంది మాత్రం ఇక్కడే ఉండాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకు మంచి జరిగితే కనవ 60% కూడా వస్తామని అంటున్నారు. సో మొత్తం మీద నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పునరావాసానికి తరలి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారు. ఎందుకంటే తమకి ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి భూములపై హక్కు లేదు, ఆ తర్వాత విద్యా వైద్యము ఇతర మౌలిక వసతుల కల్పన జరగటం లేదు. దీనివల్ల తమ జీవన ప్రమాణ స్థాయి తగ్గుతుంది, అదే పట్టణానికి దగ్గరగా మైదాన ప్రాంతానికి వెళ్తే తమ జీవన ప్రమాణ స్థాయి పెరుగుద్ది, తమ పిల్లల్ని చదివించుకోవచ్చు, మెరుగైన వైద్యం పొందొచ్చు అని చెప్పేసి ఒక ఆశతో వెళ్తున్నాము. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్టీసీఏ పథకం ద్వారా తమకు లబ్ధి చేకూరుతుంది, తమకి 5 ఎకరాల రెవెన్యూ భూమి కూడా దక్కుతుందని చెప్పేసి ఆశతో ఉన్నాం. కాబట్టి తాము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెంచు జాతికి సంబంధించినటువంటి వారు మాత్రము వెళ్ళడానికి సుముఖంగా లేరు. వారికి ఇప్పటికే అటవీ చట్టాలు వారికి అనుకూలంగా ఉన్నాయి, వారికి భూమిపై హక్కు పత్రాలు ఉన్నాయి. సో ఆ స్థాయిలో తమకి భూమి కేటాయింపు చేసి లబ్ధి చేకూరిస్తే తప్ప తాము వెళ్ళము అని చెప్పేసి వాళ్ళు తెగేసి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో కనిపిస్తూ ఉంది. గిరిజన గ్రామాల తరలింపు కోసం నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో 1500 హెక్టార్ల భూమిని సేకరించింది ఎన్టీసీఏ. బాచారం గ్రామ సమీపంలో పునరావాసం కల్పిస్తామంటున్నారు అధికారులు. ప్యాకేజీ 1 కింద 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు 15 లక్షల రూపాయలు నగదిస్తారు. ఇక ప్యాకేజీ 2 కింద 5 ఎకరాల వ్యవసాయ భూమి, నివాస గృహం, మౌలిక వసతులతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామంటోంది ప్రభుత్వం. అయితే తమ ప్రయోజనాలకు భంగం కలగకుండా జాగ్రత్త పడుతున్నారు గిరిజనులు. కమిటీలు వేసుకుని ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. కవ్వాల్ ప్రాంతంలో పునరావాస కేంద్రాన్ని సందర్శించిన కమిటీ సభ్యులు తమకు కూడా ఆ తరహా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. చాలా ఇబ్బంది జరిగి ఇప్పుడు పిల్లలతోటి అట్టిట్ట కూడా చేసి ఎవడి ఎక్కువ కూడా పిల్లలు కూడా అక్కడక్కడ బల్లలకు పోయి పెళ్లి చేస్తారని కూడా అక్కడ తయారయ్యేటట్టు కొడుతుంది. మాకు తనలో ఇక్కడ కూడా ఈ సష్టట్టుంది, నా కొడుకు పోతుందో నా పిల్ల పోతుందని మాకు చాలా ఇబ్బంది అయింది. పిల్లలు ముదిరి ఉండరు, ఆడపిల్లలు ఎవరు ఇస్తలేరు, తిరిగి తిరిగి
మీకేముండదు పట్టం ఉండదా అది ఇది ఉండదా అని ఎవరు పోయినా కానీ అదే మాట అంటుండ్రు. నీకుంటే ఎన్ని దువాలు ఉండొచ్చు, ఎన్ని ఎద్దులు ఉంటాయి, అదువాలు ఏందన్నట్టు కుక్కనోడు ఊకెపోతాయి, నా పిల్లెట్లా బతుందని ఇస్తలేరు. చాలా ఇబ్బంది ఉండదు, శిల్కలు పట్టాలు లేవు, మాకు ఏది లేదు, ఎప్పుడు కాపీలను చేస్తే ఎప్పుడు బాకే బాకీ చేసి మొత్తం పట్టణాలు పట్టినరు, ఇళ్ళకి తాళాలేసి ఏదో కొద్ది కొద్దిగా దువాల పిల్లలు ఉండడం ఇంత శిల్క చేసుకుంటూ వాళ్ళం వాళ్ళకు ఉండము. మాకు చాలా ఇబ్బంది ఉన్నది, మాకు మమ్మల్ని దెబ్బన చేసి తోలవలసింది మేము కోరుకున్నాం. అక్కడ 2 ఎకరాలు ఉంటేస్తే 5 లక్షలు 10 లక్షలు పోతున్నారు ఎకరా. ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళకేం లేదు, ఒక ఇంటి ముందర ఒక 2 అర్కెట్లు ఒక ఇల్లు. ఇంక వాళ్ళను వీడికి వచ్చి చూసేసి ఎత్తాసం చూస్తే వాళ్ళు ఓ 10 లక్షలు ఉన్నోడు 2 లక్షల సంపాదనకి ఇవ్వలేడు కదా, అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళతో మేము కూడా అన్ని ఆలోచన చేసి మేము కూడా పోకూడదు అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేసినాం, ఇంతకుముందుకు ధర్నాలు కూడా చేసినాం. మేము కూడా వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చూసేసి వాళ్ళ పిల్లల బాధలు చూసేసి మేము కూడా అనుకూలంగా చెంచు కుటుంబాలలో ఇప్పుడు 100 కుటుంబాలు ఉంటే 100 కుటుంబాలు 40 కుటుంబాలను కూడా చేసి వాళ్ళు కూడా దరఖాస్తులు ఇచ్చేసారు. మాకు అదే గవర్నమెంటు తర్వాత ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు అన్నీ కలుసుకొని మమ్మల్ని తొందరలో మాకు ఆ భూములు కానీ ఆ ఇండ్లు కానీ స్టార్ట్ చేస్తే మాకు బాగుంటుంది అని చెప్పేసి మా విన్నపం. ఇక్కడ పునర్వాస ప్యాకేజ్ అనేది మాకు 15 సంది ఇదే నడుస్తున్నది, ఇంకా అమలు చేస్తామంటారు ఇంకా త్వరగా చేస్తలేరు. ఇక్కడ పోవడానికి మాకు ఇబ్బంది ఏంటంటే పంట పొలాలకు జంతువులు ఎక్కువైనాయి, ఎంత పంట వేసి ఎంత పంట పండినా ఇంటికి వచ్చేసరికి ఐసుగడ్డలాగా అయిపోతున్నది, అన్ని జంతువులు తిని. ఇక్కడ ఉంటే వైద్యానికి కూడా అంబులెన్స్ రావాలి, ఆ వైద్యానికి వెళ్ళాలంటే 50 కిలోమీటర్ వెళ్ళాలి, అక్కడ పోయేవరకే మార్గ మధ్యలోనే ప్రాణాపాయం జరుగుతుంది. ఈ స్కూల్ పిల్లలకు కూడా 50 కిలోమీటర్ వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉంది, కాబట్టి మేము వెళ్ళాలని అనుకుంటున్నాం. పట్టాలు లేవు, భూములు ఉన్నా కానీ అన్ని పందులు తినిపోతాయి, జంతువులు తినిపోతున్నాయి. ఇక 4 ఆవుతులు జీవాలు ఉంటే అవి అడిగికొచ్చి 5 తింటున్నాయి పెద్ద పుల్లు. అందుకొరకు మేము పోవాలని అనుకుంటున్నాం. పిల్లల మటుకు ఇస్తలేదు సార్ ఇక్కడ అడిగని, ఈ పట్ట భూములు కావు, ఈ పంటలు పండవు, ఈ అడవిలో మీరు ఏం సాగుతారు, పిల్లలు మా పిల్లలు ఇక్కడ ఉన్నారని ఇస్తలేదు పిల్లలు ఈ అడవిలకు. మొత్తానికి గిరిజనుల్ని తరలించే ప్రక్రియను ముమ్మరం చేసింది ప్రభుత్వం, అయితే తమ బతుకులకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. మైదాన ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజా సంఘాలు, చెంచు నేతలు కోరుతున్నారు. మొత్తం మీద అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోని గ్రామాల తరలింపుకి రంగం సిద్ధమైంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వము అమలు చేసేటువంటి NTCA మార్గదర్శకాలకు అనుగుణంగా పునరావాసం కల్పిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దీనికి ట్రైబల్స్ అయినటువంటి చెంచులు ససేమిరా అంటున్నారు, తాము అడవినే నమ్ముకొని ఉన్నాము, ఇక్కడే జీవనం కొనసాగిస్తాము, తమకు ఇక్కడే వసతులు కల్పించాలని వారు చెప్తుండగా నాన్ ట్రైబల్స్ మాత్రము ఇక్కడి నుంచి వెళ్ళి మైదాన ప్రాంతాల్లో జీవించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, తమకు పునరావాసము ఇతర ప్యాకేజీలు కేటాయించాలని చెప్పేసి వారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి సమస్యకి ఏ రకంగా పులి స్టాప్ పడుతుందో చూడాల్సి ఉంది. ఒరిజినల్ సందీప్తో హైమాద్ NTV నల్లమల నుంచి.